హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మేము గోల్డెన్ గేట్ బ్రిడ్జ్కి వెళ్తున్నాము. ఇది శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటుంది. సో అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు చూస్తున్న ఈ కొండలు నా ప్రతి ట్రావెల్ వీడియోస్లో ఉంటాయి. సో మేము మా విల్లుల నుంచి బయటికి రావాలి అంటే ఈ కొండల మధ్యలో నుంచే బయటికి రావాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మనం శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళే దారిలో ఇలాంటి ఫ్లైఓవర్స్ చాలా ఉంటాయి. కొంచెం జిగ్జాగ్గా ఉంటాయి. మనము మిస్టేక్గా ఒక ఫ్లైఓవర్ ఎక్కబోయి ఇంకొక ఫ్లైఓవర్ ఎక్కితే వేరే ఊరికి వెళ్ళిపోతాము. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలంటే శాన్ ఫ్రాన్సిస్కో సిటీలోంచి వెళ్ళొచ్చు, లేదా అవుట్స్కర్ట్స్ నుంచి వెళ్ళొచ్చు. సిటీలోంచి వెళ్తే ట్రాఫిక్ ఉంటుంది, అలానే డ్రైవింగ్ కూడా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో అందుకని అవుట్స్కర్ట్స్ నుంచి వెళ్తున్నాము. అలానే శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళాలంటే మనము సముద్రం క్రాస్ చేసి వెళ్ళాలి. బ్రిడ్జెస్ ఉంటాయి, అట్లాంటి రెండు మూడు వేస్ ఉన్నాయి. ఆ బ్రిడ్జెస్ నేను ఇప్పుడు చూపించడం లేదు, మీకు రిటర్న్ జర్నీలో ఆ బ్రిడ్జ్ చూపిస్తాను. మనం ఇప్పుడు డైరెక్ట్గా బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళటం లేదు. బ్రిడ్జ్ చూస్తానికి కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి కొండ మీద. సో అక్కడ నుంచి బ్రిడ్జ్ చాలా బాగా కనపడుతుంది. సో అందుకని ఇప్పుడు సో ఇదేనండి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ కట్టకముందులే ఈ ఏరియాని గోల్డెన్ గేట్ అని పిలిచేవాళ్ళే అంట. శాన్ ఫ్రాన్సిస్కో ఈ పోర్ట్కి వచ్చే షిప్స్ అన్నీ కూడా ఈ మార్గం నుంచే వెళ్తుంటాయి అంట. ఈ బ్రిడ్జిని 1937లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ చేయడానికి అప్పట్లో ఎస్టిమేషన్ వచ్చేసి $35 మిలియన్ ఎస్టిమేషన్ వేసుకున్నారు. అంటే ఇప్పటి కరెన్సీలో దాని వాల్యూ వచ్చేసి $550 మిలియన్ సుమారుగా. అయితే దీన్ని అనుకున్న దానికంటే $1.3 మిలియన్ తక్కువలోనే కన్స్ట్రక్షన్ చేశారు. అంటే $33.7 మిలియన్లోనే కంప్లీట్ చేశారు. అలానే అనుకున్న సమయం కంటే కొంచెం ముందలే ఫినిష్ చేశారు అంట. సుమారుగా 4.5 సంవత్సరాలు కన్స్ట్రక్షన్కి టైం పట్టింది అంట. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అని ఫస్ట్ టైం పేరు వినగానే నేనైతే బ్రిడ్జ్ కలరు గోల్డ్ కలర్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇదైతే ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడైతే ఫస్ట్ టైము ఏదైనా యూనిక్ కలర్ వేద్దామని డిసైడ్ అయ్యారంట. సో ఇక్కడ ఇంజనీర్స్ చాలా డిజైన్స్ వేశాక ఫైనల్గా సిల్వర్ కలర్ అయితే బాగుంటుందని డిసైడ్ అయ్యారంట. అయితే ప్రైమర్ కింద వీళ్ళు ఫస్ట్ టైము ఆరెంజ్ కలర్ వేశారు. ఆరెంజ్ కలర్ వేశాక పబ్లిక్ ఒపీనియన్, అలానే ఇక్కడున్న సీ వాటర్కి, వెదర్ కండిషన్స్కి, అలానే ఈ వింటర్లో వచ్చే ఫాగ్కి యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉందంట ఇటు వచ్చే షిప్స్కి కానీ అలానే నేవీకి కానీ. సో అందుకని వీళ్ళు ఫస్ట్ ప్రైమర్ కింద ఏదైతే కలర్ వేశారో ఆరెంజ్ కలరు దాన్ని అలానే ఉంచారు. సో దీన్ని ఇంటర్నేషనల్ ఆరెంజ్ కలర్ అని అంటారు. ఈ బ్రిడ్జ్ శాన్ ఫ్రాన్సిస్కోకి ఒక ఐకానిక్గా మిగిలిపోయింది. ఈ సీకి అవతల వైపు దూరంగా అట్టపెట్టలేదో విసిరేసినట్లు కనిపిస్తున్న బిల్డింగ్స్ వచ్చేసి మొత్తం కూడా శాన్ ఫ్రాన్సిస్కో సిటీ. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా క్లీన్గా ఉంటుంది. వ్యూయర్స్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే నేను ఈ శాన్ ఫ్రాన్సిస్కో సిటీ మొత్తాన్ని డీటెయిల్గా చూపిస్తాను.
మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే మీరు లైక్ ద్వారా కానీ కామెంట్ ద్వారా కానీ తెలియచేయండి. దాన్ని బట్టి నేను డీటెయిల్డ్గా నంబర్ ఆఫ్ వీడియోస్ చేసి చూపిస్తాను. ఇలాంటి చిన్న చిన్న బోట్లు నంబర్ ఆఫ్ ఉన్నాయి ఇందులో. సో ఇవన్నీ కూడా వీళ్ళు గేమ్ ఆడుతున్నారా లేదంటే ఏదన్నా ప్రాక్టీస్ చేస్తున్నారో తెలియదు. అయితే చాలా బాగుంది చూడటానికి. సో ఇందులో కూడా కొన్ని విజిటర్స్కి రైడ్స్ ఉంటాయి. సో ప్రస్తుతం కోవిడ్ ఉంది, కోవిడ్ టైంలో అయితే ఆపేశారు. సో ఇప్పుడు ఆపరేషన్లో ఉన్నాయో లేదో తెలియదు. ఇక్కడ ఈ వ్యూ పాయింట్ నుంచి నెక్స్ట్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. సో ఆ వెళ్ళే లోపల ఈ జర్నీ కూడా చాలా బాగుంటుంది. సో అందుకని ఇది మొత్తం కట్ చేయకుండా చూపిస్తున్నాను, చూడండి. Cause I'm nothing and feeling it. Touch me and being it. See what I see in it. I'm typical. Messing around with it. Mix it up. Go with it. Fuck with it. Flow with it. Let it all go. మనం ఇందాక చూసిన వ్యూ పాయింట్స్ లాగానే దారిలో అక్కడక్కడ కూడా వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు రైట్ సైడ్లో మీరు చూస్తే అక్కడక్కడ కూడా కార్లాగి ఉంటాయి. అవన్నీ ఒక్కొక్క వ్యూ పాయింట్. నేనైతే ఇప్పుడు అవన్నీ ఆపటం లేదు. సో ఇంకొక మెయిన్ వ్యూ పాయింట్ ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాము. ఈరోజు వీకెండ్ అవ్వటం వల్ల చాలా మంది విజిటర్స్ వచ్చారు, చాలా రష్గా ఉంది. సో ఇదే కోవిడ్కి ముందల అయితే వీకెండ్స్లో పార్కింగ్ దొరకడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఈ వ్యూ పాయింట్ వచ్చేసి బ్రిడ్జికి కొంచెం దగ్గరగా ఉంటుంది, అలానే కొంచెం దూరం కూడా నడవాలి. వెళ్ళి చూసేద్దాము. ఈ బ్రిడ్జ్కి బేస్మెంట్ దగ్గరలో ఒక బీచ్ ఉంది. సో బీచ్ చాలా బాగుంటుంది, అలానే అక్కడి నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఈ బ్రిడ్జ్ లెంత్ వచ్చేసి 1.7 miles, అంటే సుమారుగా 2 kilometers వరకు ఉండొచ్చు. ఈ బ్రిడ్జ్ కట్టేటప్పటికీ వరల్డ్లోనే లాంగెస్ట్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇది. 1964 వరకు ఇదే వరల్డ్లోకి లాంగెస్ట్ హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఆ తర్వాత చైనాలోను అలానే న్యూయార్క్లోను కొన్ని బ్రిడ్జెస్ కట్టారు దీనికంటే పెద్దవి. ఆల్మోస్ట్ 37 years వరకు దీనికి రికార్డులు ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ కట్టక ముందల ఈ శాన్ ఫ్రాన్సిస్కోలోకి ఎంటర్ అవ్వాలి అంటే బోట్లో, అంటే ఫెర్రీస్ ద్వారా వెళ్ళేవాళ్ళు అంట. సో 18th century అలానే 19th century 1930 వరకు ఈ ఫెర్రీస్ వరల్డ్లోనే హయ్యెస్ట్ బిజినెస్ చేసేవంట ఇక్కడ. సో ఈ బ్రిడ్జ్ ఈ ఉన్న లెంత్ని ఫెర్రీలో క్రాస్ చేయడానికి అప్పట్లో 20 minutes పట్టేదంట. 20 minutes $1 ఛార్జ్ చేసేవాళ్ళు అంట. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయినాక బ్రిడ్జ్ మీదుగా క్రాస్ చేయాలి అంటే 50 cents టోల్ వసూలు చేసేవాళ్ళు అంట. అంటే ఇప్పటి వాల్యూ ప్రకారం ఆ 50 cents $9 సుమారుగా. అప్పటి నుంచి స్లోగా ఇంక్రీజ్ చేస్తూ ఉండరు. 90 years గడిచే టయానికంటే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ క్రాస్ చేయాలంటే టోల్ ఫీజు వచ్చేసి సుమారుగా $8 ఉంది. సో యాక్సిడెంట్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది. ఈ బ్రిడ్జి ఓపెన్ చేసిన రోజున ఈ బ్రిడ్జ్ మీద వాక్ చేయడానికి ఆల్మోస్ట్ 200,000 పీపుల్, అంటే 200,000 ఈ బ్రిడ్జి వాక్ చేస్తూ క్రాస్ చేశారంట. అదే 50th anniversary రోజున ఆ ఒక్కరోజే 800,000-10,000 ఈ బ్రిడ్జిని వాక్ చేస్తూ క్రాస్ చేశారంట. సో ఇది 6 lines ఉన్న బ్రిడ్జి. అలానే వాకింగ్ చేసే వాళ్ళకి సైక్లింగ్కి సపరేట్గా 2 tracks ఉంటాయి రోడ్డుకి 2 sides కూడా. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యలో ఉన్న డివైడర్ వచ్చేసి జిప్పర్ తోటి అడ్జస్ట్ చేస్తూ ఉంటారు ట్రాఫిక్ని బట్టి, అంటే 4 lines 1, 2 lines 1 అలాగా ట్రాఫిక్ ఉన్న డైరెక్షన్ బట్టి. సో మనము ఈ జిప్పర్ని వచ్చేసి లాంగ్ బ్యాగ్కు మనం ఫేస్బుక్లో వీడియోస్లో చూస్తుంటాము. మీకు ఆ ఫోటో వేస్తున్నాను చూడండి, కార్నర్లో అది ఇక్కడ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ పర్ డేకి వచ్చేసి 1,12,000 వెహికల్స్ క్రాస్ చేస్తాయంట ఈ బ్రిడ్జ్ని రోజుకి. ఈ బ్రిడ్జ్ మొత్తం కూడా 250 pairs తోటి హ్యాంగ్ చేసి ఉంది అంట. టూ ఈచ్ సైడ్ వచ్చేసి 250 iron strings ఉన్నాయి.
ఒక్కొక్క ఐరన్ తాడు వచ్చేసి 27,572 వైరల్ తోటి పురివేసి తయారు చేశారంట. అలానే ది బ్రిడ్జికి వాడిన వైర్లు కనుక పరుచుకుంటూ వెళ్తే 80,000 miles వస్తుందంటే, అంటే ఆల్మోస్ట్ 130,000 kilometers. అలానే ఈ బ్రిడ్జికి వాడిన నట్లు వచ్చేసి ఈ రెండు ఈ పోల్స్కి కలిపి 600,000 bolts వాడారంట. ఇక్కడ ఫెన్సింగ్కి లాక్ వేసినవి కదా, సో ఈ లాక్స్ ఏంటంటే ఇక్కడ లవర్స్ వాళ్ళు లాక్ వేసి ఆ లాక్ని నిల్ల పడేస్తారు. సో వాళ్ళు ఏం నమ్ముతారు అంటే వాళ్ళ బంధం కూడా ఇలాగనే ఎప్పటికీ లాక్ అయి ఉండాలని. సో ఇలాంటి కల్చరు అమెరికాలోనే కాదు చాలా దేశాల్లో కూడా పాటిస్తుంటారు. నేను మలేషియాలో సింగపూర్లో కూడా ఇలాంటి చూశాను బ్రిడ్జెస్ దగ్గర. సో ఇప్పుడు ఇలాగా డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఉంటాయి. మనం టాప్ వ్యూ పాయింట్ నుంచి చూసాం ఇప్పుడు దాకా. సో ఇంకొక 2-3 పాయింట్స్ ఇట్లానే ఆపుకొని చూడొచ్చు కిందకి వెళ్ళే దారిలో. ఇప్పుడు ఎండ బాగా ఉంది, సో అందుకని మేము ఇంకా ఎక్కడ చూసినా ఇంతే కదా అని మేము వెళ్తున్నాము నెక్స్ట్ వ్యూ పాయింట్. ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము. ఒకవేళ కనుక మనకి ట్రాఫిక్ లేకుండా ఉంటే కనుక SFOలో నుంచి వెళ్తాము. ఆ వ్యూ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఒకవేళ కనుక ట్రాఫిక్ కనుక ఎక్కువ ఉంటే మనం అవుట్కట్స్ నుంచి ఇంటికి వెళ్తాము. In your way, 'cause you walked out so fast yesterday. No, I don't think you're here to stay. No, I don't think you're here to stay. ఇప్పుడు మనం బ్రిడ్జ్ మీదుగా వెళ్తున్నాము. ఈ బ్రిడ్జ్ వచ్చేసి సముద్రం మీద కట్టుంది. సో ఇలాగ SFOని అంటే శాన్ ఫ్రాన్సిస్కోని కనెక్ట్ చేయడానికి ఈ ఏరియాలో 8 bridges ఉన్నాయి ఇలాంటివి. ఇప్పుడు మనం వెళ్తున్న బ్రిడ్జ్ వచ్చేసి 2 floor ఉంటుంది. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వెళ్తున్నాం, పైన ఇంకోటి ఉంది. సో ఇది 1 way. మనం ఇటు నుంచి అటు వెళ్ళేటప్పుడు ఇటు గ్రౌండ్లో వెళ్తాము. మనం ఇందాక SFOకి వచ్చింది, ఆ పైనుంచి వచ్చే దారిలో వచ్చాము. అలానే ఇక్కడ SFOకి రావడానికి మెట్రో ట్రైన్ కూడా ఉంది, దాన్ని బార్త్ స్టేషన్ అంటారు. అది అండర్ వాటర్లో ఉంటుంది సముద్రం లోపల. అది సముద్రం లోపల ఆల్మోస్ట్ ఒక 10 kilometers వరకు వేశారంట. మీకు నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా చూపిస్తాను. అది అది సముద్రం లోపల ఆల్మోస్ట్ 130 feet లోపల కన్స్ట్రక్షన్ చేశారు. ఇది ఇంకొక బ్రిడ్జి. సో ఇది ఇంకొక డిఫరెంట్ మోడల్లో ఉంటుంది. సో మీకు చూపించడానికి మళ్ళీ నేను ఈ రూట్కి వచ్చాను. ఇక్కడ హైవేస్ని ఫ్రీవేస్ అంటారు. సో ఈ ఫ్రీవేస్ మీద జర్నీ చేసేటప్పుడు మనకు డిఫరెంట్ ట్రక్స్ ఉంటాయి, అలానే కొంచెం వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో అందుకని నేను వెళ్ళే జర్నీ మొత్తాన్ని కూడా ఒక క్యాప్చర్ చేస్తున్నాను ఒక వీడియో కింద. సో ఆ వీడియోస్ని నేను ఇంకొక సపరేట్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, శ్రీనివాస్ యుఎస్ వ్లాగ్స్ రోడ్ ట్రిప్స్ అని ఉంటుంది. అందులో ఇప్పుడు నేను ఎటువంటి ఎడిట్ చేయటం లేదు, యాక్చువల్గా పోయే ఒరిజినల్ స్పీడ్ని ఎగ్జాక్ట్గా రోడ్ మొత్తాన్ని కూడా పెడుతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ఛానల్లో ఆ వీడియోస్ చూడొచ్చు. అవి మోర్ దాన్ 1 hour లెంత్ అలా ఉంటుంది, మీరు స్కిప్ చేస్తే చూడొచ్చు.